దిస్ ఈజ్ ఈశ్వర్ శరత్ అండ్ వెల్కమ్ టు ఈఎస్పి టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్. అండ్ చాలామంది నాకు మెసేజ్లు ఫోన్లు చేస్తున్నారు, భయ్యా మీరు వీడియోస్ పెడుతున్నారు కదా మాకు కూడా చెప్పండి, మేము కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఏమేమి కావాలి అని కొంతమంది డీటెయిల్స్ అడుగుతున్నారు. వెల్ అండ్ గుడ్. అంటే యూట్యూబ్ గురించి చెప్పాలంటే ఎవరైనా పెట్టుకోవచ్చు, నేనేం గుర్తుపట్టలేదు యూట్యూబ్ని. అండ్ అది పెట్టుకోవాలంటే మనకి ఫస్ట్ మన దగ్గర ఉన్న స్కిల్ ఏంటి, అంటే మన కంటెంట్ ఏంటి. ఫస్ట్ ఒక ఛానల్కి ఒక కంటెంట్ ఉండాలి. కాకపోతే నేను కొంచెం డిఫరెంట్గా, నేను వితౌట్ కంటెంట్, అసలు కంటెంట్ లేదు, వాక్స్ టైప్ నేను చేస్తున్నాను. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి యూట్యూబ్లో కూడా, అవన్నీ మీరు ఫస్ట్ రీసెర్చ్ చేయండి. అండ్ మీకు అవసరమైతే నేను దాని గురించి కూడా ఒక వీడియో తీసి పెడతాను. అండ్ చాలామంది మీరు ఎక్విప్మెంట్ ఏం యూజ్ చేస్తున్నారు ఆ వీడియో అని అడుగుతున్నారు, దానికోసం కూడా నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ ఐఎమ్ కంటిన్యూస్లీ గెట్టింగ్ కాల్స్ అబౌట్ మైక్స్ యూజింగ్, వాట్ ఐఎమ్ యూజింగ్ లైక్ మైక్స్ అండ్ కెమెరాస్. సో నేను దానికోసం వ్యూవర్స్కి కొంచెం క్లారిటీ కోసం అని చెప్పి నేను యూజ్ చేస్తున్న ఎక్విప్మెంట్ ఒక అరౌండ్ ఒక కెమెరాస్ ఇవన్నీ కలుపుకొని ఒక 1 to 2 lakhs మధ్య ఉంటుంది. సో నేను అది ఆ యూసేజ్ దేనికోసం ఏది యూజ్ చేస్తున్నా, వీడియో కోసం ఏది యూజ్ చేస్తున్నా, ఆడియో కోసం ఏది యూజ్ చేస్తున్నా, అండ్ అవుట్డోర్లో ఉంటే ఏది యూజ్ చేస్తున్నా, ఇండోర్లో ఉంటే ఏది యూజ్ చేస్తున్నా, అండ్ మనకి లాంగ్ షాట్ అంటే కొంచెం ఒక 3 meters 4 meters డిస్టెన్స్ ఉన్నప్పుడు నేను ఎట్లాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నా, అండ్ బ్లూటూత్ వైర్లెస్ మైక్స్ ఎలా యూజ్ చేస్తున్నా. కొన్ని వీడియోస్లో మీరు చూసి ఉంటారు విత్ మైక్స్ యూజ్ చేసి ఉంటా, అవన్నీ నా జర్నీ మొత్తం నేను యూట్యూబ్లో పెట్టాలనుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్, ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారో డెఫినెట్గా నా సజెషన్ కోసం కాల్ చేయండి, నో ప్రాబ్లం. బికాజ్ ఐ ఎంకరేజ్ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ యూట్యూబ్ ఛానల్స్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ యూట్యూబ్ ఛానల్స్లో మనకి ఏదైనా స్టెప్పింగ్, ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ చెప్తుంటారు దీంట్లో మనీ లేవు, చాలా టైం పడుతుంది, అది ఫ్యాక్ట్. బట్ అండ్ నేను చెప్పాలనుకునే విషయం ఏంటంటే, నేను ఎవరిని డిస్కరేజ్ చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మీకు ఒకవేళ అది బ్రెయిన్లో మీకు పెట్టాలని ఉంటే డెఫినెట్గా ఈరోజే స్టార్ట్ చేయండి. ఈరోజు కంటెంట్ అంటే మనం కొంచెం గ్రౌండ్ వర్క్ ఉండాలి, ఏదైనా పని చేసినప్పుడు ఖచ్చితంగా ఒక గ్రౌండ్ వర్క్ చేయాలి. గ్రౌండ్ వర్క్ చేసి ఈరోజే స్టార్ట్ చేయండి. ఐ డోంట్ డిస్కరేజ్ పీపుల్. అంటే చాలామంది యూట్యూబర్స్ దీనిలో డబ్బులు లేవు, మీరు టైం వేస్ట్ చేసుకోకండి అవన్నీ చెప్తుంటారు. బట్ ఆ విషయాలన్నీ చెప్పడానికి చాలామంది ఉన్నారు. బట్ నేను చెప్పేది ఏంటంటే, మీకు ఇవాళ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలనుకుంటే డెఫినెట్గా పెట్టండి, దాని పెద్ద ఖర్చేం కాదు. బట్ దాంట్లో దిగిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీకు చూసుకుంటారు. మీరు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ అయితేనే బెస్ట్. థియరిటికల్గా చాలామంది చెప్పేటోళ్ళు ఉంటారు, ప్రాక్టికల్గా నువ్వు అనుభవించినప్పుడే నీకు తెలుస్తుంది దానిలో ఉన్న పెయిన్. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారా, 2-3 years నుంచి ఆ ప్లాను ఇక్కడ బ్రెయిన్లో ఉండి అక్కడనే అయిపోయిందా, అండ్ కంటిన్యూగా ఇదే వర్క్ కంటిన్యూగా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయగలుగుతారా, ఏదో 2 videos పెట్టి పక్క చేయగలనుకుంటే అది డిలీట్ చేసేయండి ఈరోజే. బట్ నేను కన్సిస్టెంట్గా వీడియోస్ పెడుతుంటా, నా జర్నీని ఇట్లనే కంటిన్యూ చేస్తుంటా. అంటే డబ్బులు వస్తాయి, వచ్చే టైంలో వస్తాయి అవి, అండ్ అవి రావట్లేదు అని డిస్కరేజ్ అవన్నీ కాకుండా నువ్వు దిగితే తెలుస్తుంది నీకు. అండ్ ఈరోజే దిగు, అది నేను చెప్పేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, నా ఎక్స్పీరియన్స్ మొత్తం ఇలానే మీతో షేర్ చేసుకుంటా. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్, ఈఎస్పి టీవీ తెలుగుకి సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్, బాయ్.